अभी हम कमला रहा
నేను ఎందరో వైజ్ఞానిక చేత కనిపెట్టబడ్డవన్నీ ఆరంభంలో ఆపదని ఎదిరించబడి నిరాకరించబడ్డవే. కాలానుగుణంగా వాటి అవసరం వచ్చి ఉపయోగపడ్డాయి. చిట్టి అవసరం కూడా ఒకరోజు రావచ్చు. డాట్ తమాషాకి నేను నేర్పిద్దామని తనతో ఫ్లోట్ చేసి నేను దట్టించాను. తను రొబాట్ అని నాకు తెలియదు అనుకున్నావా? నా బార్బీ బుజ్జి స్నో వైట్ చిన్ని నన్ను నమ్మరా? నీ బర్త్డే కోసం యాపిల్ వాచ్ కూడా బుక్ చేసి ఉంచాడు తెలుసా మరి?
ఆఫీసులు సరాగానే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సరదాగా పిచ్చా పాడి విస్టన్ క్వారంటైన్ అవ్యూను. నా బంగారం కాదు ముఖ్యమైన ఫోన్ చేయాలి, ఇప్పుడేస్తా ఇవ్వరా? ఇవాళ సిటీ రోజు కదా, ఎంత పాట వెళ్ళిందండి? రాత్రికి వంకాయ కూర చెవు. సింకల్ ద్వారా ట్రాక్ చేస్తా ఉన్నదే ఏమేమి సార్?
బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు సార్, మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే సిమ్ కార్డు ద్వారా ఒక్క ఫోన్ కూడా ట్రాక్ చేయలేకపోయాం సార్. అన్ని సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఊళ్ళో ఉన్న మొత్తం ఫోన్లు కనబడకుండా పోయాయి, అదేగాక అన్ని స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమస్కారం, ముఖ్యాంశాలు. సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ అయోమయం, నిపుణులతో చీఫ్ సెక్రటరీ అత్యవసర సమావేశం. I think you know the situation. What is this? ఏ ఫినామినన్ ఇది? This is strange. ఇంతవరకు వచ్చిన నాసా స్టడీస్, ఇంటర్పోల్ రికార్డ్స్ అని చూశాను. ఇటువంటి విషయాన్ని లోకంలో ఎవరూ ఎక్కడా రికార్డ్ చేయలేదు. ఇప్పటికీ సైంటిఫిక్ గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అదే క్లియర్ గా తెలుస్తుంది, దిస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ అటాక్. ఏదో పెద్ద ప్లాన్ వేశారు. జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదంటే వెంటనే దేవుడి మీదనో టెర్రరిస్ట్ మీదనో నిందపోవటం మనకు అలవాటైంది. ఒకవేళ వేరే క్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటారా? కాదు సార్, ISRO రిపోర్ట్స్ ప్రకారం స్పేస్ లో ఇప్పుడు కొత్తగా ఏ ఏలియన్ మూవ్మెంట్ గానీ యాక్టివిటీ గానీ నమోదు కాలేదు. ఇదే ఫీల్డ్ లో రీసెర్చ్ కొనసాగిస్తున్నా, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేసే కుట్ర ఉంటుందేమో. ఐ మీన్, ఇప్పుడున్న సెల్ ఫోన్ టెక్నాలజీ నిర్మూలించి వేరే కొత్త ప్రయోగం చేస్తున్నారు అనుకుంటాం. ఇది ఒక పబ్లిక్ డిస్ప్లే. నాకు తెలిసిన ఎన్నో రోజుల్లో సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ఏదో పిచ్చుకల మళ్ళీ ఎగిరిపోవడం అనే టెక్నాలజీ ఎక్కడా లేదు. మేబీ ఇంతకు ముందు ఇక్కడ ఒకరు ఫూలిష్ రోబోట్ని కనిపెట్టారు కదా, అలాగే ఇంకో క్రాంక్ సైంటిస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలన్న పిచ్చ ఆలోచనతో ఇంకో ఫూలిష్ రోబోట్ని కనిపెట్టాడో ఏమో. వీరెవరు? చనిపోయారే ఏఆర్డీ లీడర్ బోరా, వారి కొడుకు దీనేంద్ర బోరా, సైంటిస్ట్. వీరు ఏఆర్డీలో సీనియర్ డైరెక్టర్గా ఉంటున్నారు. సార్, సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన రోజు ఇన్సాట్ 3D వెదర్ శాటిలైట్ నుంచి, జీసాట్ 16 కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి లభించిన డేటా విజువలైజేషన్. ఇక్కడ చుక్కలు చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్. ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగున పడుతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. సి సార్, సెల్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు, అంటే సీ లెవెల్ నుంచి 10 కిలోమీటర్లు దాటలేదు. దూరం చూశారంటే చెన్నై నుంచి 200 కిలోమీటర్ల రేడియస్ దాటిపోలేదు. ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అని కనపడకుండా పోయాయి. 4 ఫోర్సెస్ మనకు తెలుసు, గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్. మొబైల్ ఫోన్స్ మాత్రమే ఆకర్షించడం ఈ 4 వల్ల కాదు. ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ. కంటైనర్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందయ్యా? గోవింద, ఇంకా ఆంధ్ర బోర్డర్ కూడా బండి దాటలేదా? ఇదిగో తెల్లారితే సేల్స్ అనే ప్రకటన కూడా ఇచ్చానయ్యా. ఊళ్ళో ఒక్కడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు. తెల్లారుజాము నుంచే వరదల తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచుంటారయ్యా. తెల్లారి నుంచి నువ్వు ఇదే కోతకొస్తున్నావు.
ఏంటా సౌండ్? సార్ లోడ్ వచ్చింది సార్. ఎవరు నువ్వు? రాంపూర్తిని సార్. లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పన్నారుగా. వచ్చింది సార్. ఎక్కడ్రా? మీటింగ్ సార్. ఈ రోజు సెల్ ఫోన్ సెన్సర్ పెద్దగా పరిమితం కూడా చేయించారు. లోడ్ తీసే కంటైనర్ ఏమో యాక్సిడెంట్ అయి పల్టీ కొట్టి పడిపోయింది. అందులో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కనిపించకుండా పోయాయి. అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండటం ఎవరికో ఎందుకో నచ్చలేదు. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ లోని సిలికాన్ ఎనామల్ అండ్ పాలికార్బోనేట్ డస్ట్. డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డేట్స్ లో మ్యానుఫాక్చర్ చేయబడింది. జయంత్ కుమార్ ని చంపింది సెల్ ఫోన్స్ అనంటే నమ్ముతారా? సెల్ ఫోన్స్ తప్పటమా? ఏం సార్ మీరు అనేది? కనపడకుండా పోయిన సెల్ ఫోన్స్ అన్ని ఇక్కడికి వచ్చాయి. అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి. డాట్ మాయమైపోతున్నాయని నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. అవి ఏమైపోయాయో కనిపెట్టడానికి నా పాత ఫోన్ లో ట్రాకర్ ఫిక్స్ చేసి యాక్టివేట్ చేశాను. అవి కాదు సనా, ఆ రోజు నేను నీకు ముద్దిస్తుండగా ఫోన్ ఎగిరిపోయింది, అందుకే ఇప్పుడు ఇద్దామని. ఫోన్ ఎంగేజ్ గా ఉంది సనా. She's just like a laptop, yeah. అబ్బా విస్కృతులు సనా, ఈ ఫోన్ కూడా ఎగిరిపోతుంది. ఎగిరిపోతే సినిమాలు చూస్తాం.
యాక్టివేట్ ఈఎంఆర్. గవర్నమెంట్ దైవం ఒకటే, ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కానీ కానుకలు మాత్రం చెయ్యి చాచి అడుగుతాడుగా. మా సెల్ ఫోన్ టవర్స్ ఒక్కటి లేకుండా నాశనమయ్యాయి. అన్ని మైక్రోవేవ్ ఎమిటర్స్ పీక్ పారేసింది. మీవి మాత్రమే కాదండి, మిగతా నెట్వర్క్స్ మైక్రోవేవ్ ఎమిటర్స్ కూడా చెడగొట్టింది. వాళ్ళు అద్దెకి తీసుకున్న వెండర్స్ టవర్స్ కూడా పీక్ పడేసింది. బయట జుట్టు పీక్కుంటూ కూర్చున్నారే, మీరు చూడలే? నా పోస్టే నువ్వు చూడు. ఇప్పుడు నాకు కోటాను కోట్ల నష్టం. ఇలా అయితే 3 మంత్స్ లోనే రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా మేము చూస్తూనే ఉన్నాం. చూస్తూ కూర్చుంటే కుదరదు. మీకు మీ పార్టీకి ఎలక్షన్లప్పుడు సూట్ కేసులు ముట్టు చెప్పిన వాటిని వెంటనే పట్టించుకోకపోతే మీరే చేతులు తీసి కావాలలా నిలబడాల్సి ఉంటుంది. టెన్షన్ అవ్వకండి, ఇది మీకు సంబంధించిన విషయం కాదు, దేశ సంరక్షణకు సంబంధించిన విషయం. ఎవరికి ఏమి అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు. నిన్న కేబినెట్ అంతా కలిసి మిలిటరీ హెల్ప్ అడిగాం.
టవర్ ఒక కంపెనీ కావాలన్న కాపలా పెడతాం. దిగులు పడకండి. మీరు పబ్లిక్ కి మాయమాటలు చెప్పినట్టు నాకు చెప్పాలనుకోకండి. ఒకే ఒక వారం, ఇప్పుడున్న ఈ పరిస్థితి సర్దుకోవాలి. వెంటనే నా వ్యాపారం మొదలవ్వాలి, లేదంటే వికీలీక్స్ లో నెక్స్ట్ వీక్ నీ గురించే. ఫిఫ్త్ ఫోర్స్ అనే ఒక దాని గురించి మేధావు వర్గం ఇంకా పరిశోధన చేస్తూనే ఉంది. అది ఏం చేస్తుందో, దాన్ని ఎలా మెషర్ చేయాలో ఏది మనకు తెలియదు. సెల్ ఫోన్స్ కంట్రోల్ చేయడం ఆ ఫిఫ్త్ ఫోర్స్ కు సంబంధించి మొదటి ఆధారమై ఉండొచ్చు. మనకు తెలిసిన సైన్స్ ద్వారా ఈ ఫిరామి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు మనకున్న సౌకర్యాల ద్వారా దీన్ని ఎదిరించడం లేదు. అందుకే కదా మిలిటరీ వాళ్ళని హెల్ప్ అడిగాం. సార్ ఇట్స్ హ్యూజ్ ఫోర్స్, నా కళ్ళతో చూశాను. దాని ముందు మిలిటరీ నిలబెడితే అనవసరంగా ప్రాణ నష్టమే సార్ మిగిలేది. అయితే ఏం చేద్దామంటారు? దాన్ని ఎదిరించాలంటే మనకు సూపర్ పవర్ కావాలి, అసాధారణమైన ఇంటెలిజెన్స్ కావాలి, చావు లేని ఓ మనిషి కావాలి. చావు లేని మనిషి అటువంటి వాళ్ళు ఉంటారా ఏంటి? చిట్టి ద రోబోట్. దాన్ని మళ్ళీ తీసుకురావాలి. నో, ఇంపాసిబుల్, అది చట్టవిరుద్ధం సార్. ఆ రోబోట్ ని కోర్టే నిషేధించింది, డిస్మాంటిల్ కూడా చేశాం. అది కంట్రోల్ తప్పిపై ఎంతో మందిని చంపింది. విపరీతంగా ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది, అది అందరికి తెలుసు. దాన్ని మనం మళ్ళీ తీసుకొస్తే అది చావదు, మన మొత్తాన్ని చంపుతుంది. ఆ రోబో ఎవరి వల్ల అలా మారిందో అందరికీ తెలుసు. ఈసారి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. సార్, ఇది మిస్టర్ వసీకరణ్ యొక్క సిల్లీ ట్రిక్. ఆయన ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్డం పెట్టుకుని తన క్రియేషన్ ని మళ్ళీ మొదలెట్టాలని చూస్తున్నారు. డబ్బు కోసం మల్టీనేషనల్ కంపెనీకి అమ్మాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, మనం ఇక్కడ సమావేశమైంది ప్రజల కోసమా లేక ఈయన స్వార్థం కోసమా? ఓకే, అయితే మీరే ఓ సలహా ఇవ్వండి. వెల్, అది మనం అందరం ఆలోచిద్దాం. దట్స్ వై వి హియర్ సార్. ఇది నేను సదుద్దేశంతోనే అంటున్నాను. ఇది ఓ మహావినాశనానికి ఆరంభం. ఇప్పుడు ఆపలేదంటే సమూలంగా అందరం అర్థమవుతాం. అందుకు చిట్టి తప్ప వేరే దారే లేదు. మిస్టర్ వసీకర్, కోర్టు ఆర్డర్ ఉండగా దాన్ని మీరు ఏమీ చేయలేరు. దానికి చేయాల్సిన ప్రాసెస్ ఎంతో ఉంది. పార్లమెంట్ లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, ప్రతిపక్షాలన్నీ ఆ ఆర్డినెన్స్ ని అంగీకరించాల్సి ఉంటుంది. కుదురుతుంది సార్. ఒక మినిస్టర్ తలుచుకుంటే కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు. కోర్టు వారికి మనం తర్వాత వివరణ ఇచ్చి కన్విన్స్ చేయొచ్చు. రూల్ ఉంది. కానీ ఆ రోబోట్ నలుగురిని చంపితే ఎవరు దానికి బాధ్యత? మరి నేనా లేక మినిస్టర్ గారా? అటువంటిది ఏం జరగలేదు సార్. ఎందుకు జరగదు? ఇట్స్ ఎ మిషన్. అది ఏ క్షణం ఏం చేస్తుందో ఎవరికి తెలుసు. ఒకవేళ జరగరాని జరిగితే నేను ఇరుక్కుపోతాను. చిట్టి వద్దు, వేరే దారి ఉంటే చెప్పండి. మిలిటరీ ఒక్కటే సార్, దీనికి సరైన దారి. ఆ పని చేద్దాం. రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఇవాళే రిలీజ్ అవుతాయి. దూరదని తెలుసు, కానీ నేను ఒప్పుకోను. నువ్వు చిట్టిని మళ్ళీ తీసుకురావటానికి నేను ఒప్పుకోను. నా మీద నీకు ఎందుకు కోపం? నువ్వు మా నాన్నని చంపినవాడివి. నేనా? ఆ చిట్టి నీ ఆల్టర్ ఈగో, అది నువ్వే. మర్చిపోను.
మనుషులకి నచ్చిన విషయాలన్నీ తెలుసుకోవాలని మీరు నాకు అడాప్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేశారు. నాలుగు విషయాలే మనుషులకి నచ్చినవి: టీవీ, సినిమా, భోజనం, కాఫీ. ఈజీ. సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికలో చేపడుతున్నాయి. మిలిటరీ సహకారంతో మళ్లీ సెల్ ఫోన్స్ అమ్మకాలు మొదలైన ఏర్పాట్లు చేపడుతున్నాయి. ప్రజలందరూ ఎప్పటిలాగే మళ్లీ సెల్ ఫోన్ వాడుకోవచ్చు. అయ్యా, వెంటనే మంత్రి పిలువు, మన ఇంటికి మిలిటరీ ప్రొటెక్షన్ పెట్టమను. అయ్యా, ఆల్రెడీ 4,000 ఫుల్ గా పోలీసు ఉన్నారయ్యా. చూడు, వాళ్ళ దగ్గర ఉన్న 300 చక్రాయిలు చూసి వీధికి ఒక్క కూడా భయపడదు. ఏకే పాటిస్తాం కావాలయ్యా. మొన్న చూసిన మన మనోజ్ లుల్లా ఇప్పుడు జ్యూస్ పిండేసిన పనులాగా ఎలా అయిపోయాడో చూసావుగా. సెల్ ఫోన్ సర్వీస్ మళ్ళీ ఉపయోగంలోకి రావడానికి ఆర్డర్ వేసిన వాడిని నేనయ్యా. జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో నెక్స్ట్ జ్యూస్ నేనే అవుతాననిపిస్తుంది. వెంటనే మిలిటరీని పంపమన్నావయ్యా.
జ్యూస్. చూసాం సార్, రిపోర్ట్లో ఏం లేదు, నార్మల్గానే ఉంది. కానీ ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు సార్.
అది కోర్టు చే నిషేధించబడింది సార్. అది ఇప్పుడు మనం మేరలేం కదా. అది నేను హ్యాండిల్ చేస్తాను, వెంటనే చిట్టిని రెడీ చేయండి. అది ఇప్పుడు ఎలా వీలుపడుతుంది సార్? పార్లమెంట్ లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి, పెద్దసభలో ప్రతిపక్షాలని ఒప్పుకోవాలి. చేయాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది కదా సార్. అక్కడ మనకి 40 మంది ఎంపీలు ఉన్నారు, ఆ ప్రాసెస్ విషయం నేను చూసుకుంటాను. అది మిషన్ సార్, ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం కదా. ఎవరైనా చంపితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తమరా నేనా? చూడు, దొరికేది కదా అని పక్కన తీర్చుకోద్దయ్యా. అసలేం టెలికాం మినిస్టర్ నోట్లో దొరికి నాకు ఇప్పుడు ఎక్కడ దూరుతుందో తెలియదు. రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, రాత్రి 12 గంటలకు వచ్చాను రా. అప్పటికే 20 మంది క్యూలో ఉన్నారు. ఇంకా ఫోనే చేతికి రాలేదురా, ఇంకా టాప్ అప్ చేయమంటుంది. అయ్యా, సెల్ ఫోన్ లేకపోతే అయిపోయి నువ్వు లేక నేను అన్నట్టు అయిపోయిందిరా. సరే, మళ్ళీ మన సెల్ ఫోన్స్ అన్ని ఎగిరిపోయాయంటే నేనెట్టాడర్ని షార్ప్ కదా. దీనికి ఏమంటావు? ఏంట్రా ఇది, రైల్వే స్టేషన్ లో నీళ్ళ గ్లాస్ లా గోల్స్కి వెళ్ళాడు సార్. సార్, కొన్నాళ్ళుగా సెల్ ఫోన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది సార్. క్విక్ అంటూ రింగ్ టోన్స్ లేవు. ఇప్పుడే లోకాన్ని తలెత్తి చూస్తున్నట్టుంది. పిల్లలతో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్ తిన్నగా కలుస్తున్నారు. బాగుంది కదా. మరేం టెంకటానికి వచ్చినట్టు ఏం చెప్పమంటావు. సెల్ ఫోన్ పెళ్ళం వంటిది, ఉంటేనేమో చికాకు, లేకపోతేనేమో ఉండలేవు. అలవాటు అయిపోయింది. Thank you.
ఏటికే రోడ్ జంక్షన్. వేరే గ్రహాల్లో మనకి మళ్ళీ జీవరాశులు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి లోకంలో పలు చోట్ల నుంచి ఆకాశానికి సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. అదే విధంగా మనం సిగ్నల్స్ ని పంపుతున్న చోట ఎటువంటి సిగ్నల్స్ పంపుతున్నారు? ఈ విశ్వంలో చెడు శక్తులు అనేవి ఉంటాయి, మంచి శక్తులు అనేవి ఉంటాయి. కానీ మేము పాజిటివ్ సిగ్నల్స్ ని మాత్రమే ఇక్కడి నుంచి
అంతరిక్షానికి పంపుతున్నాం. ఎందుకంటే స్పేస్ లో ఉన్న పాజిటివ్ అనేటువంటి శక్తులకు మాత్రమే ఇక్కడ ఈ మానవాళి ఉన్నట్టు తెలియాలి. థ్యాంక్ యూ మిస్టర్ శామ్. చుటి ఆ విజువల్ కర్లియర్ మోడ్ లో ప్లీజ్. లుక్ ఎట్ దట్. ఎవిడెన్స్ వచ్చే పాజిటివ్ సిగ్నల్స్ చూసి సెల్ ఫోన్స్ అని భయపడుతున్నాయంటే వాటిల్లో ఉన్నది వాటి చేత చేయిస్తున్నది ఏదో ఒక నెగిటివ్ శక్తి. నెగిటివ్ శక్తి అంటే యు మీన్ వేరే గ్రహం నుంచా? ఇది భూమి మీద ఉన్న ఏదో ఒక నెగిటివ్ శక్తి. ఇది మనిషి మోహం. దీన్ని ఎక్కడో ఇప్పుడు చూసానే. వెన్నెలా, తిరుకడగొండలో రీసెంట్ గా జరిగిన అన్ని అబ్నార్మల్ ఈవెంట్స్ నాకు కావాలి. ముఖ్యంగా చనిపోయిన వారి అన్ని డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి. యాసం డాక్టర్, ఇది ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో చూసిన ఎమిటర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతున్నారు? నీకే అర్థమై ఉంటుంది. నువ్వే చెప్పు. ఆ సెల్ సముదాయాన్ని నడిపిస్తున్నది ఒక మనిషి యొక్క నెగిటివ్ శక్తి అయితే ఇప్పుడు దానికి శరీరం లేదు, కానీ మనిషి చుట్టూ ఉండే ఆరా మాత్రం ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్న కణాలన్నీ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ కలయికతో తయారైనవి. వాటి నుంచి వెలువడే మైక్రోఫోటాన్ అనే అతి సూక్ష్మ కాంతిరేణులతో కూడుకున్నదే ఆరా. అది శరీరం చుట్టూ కంటికి కనపడని థిన్ లేయర్ గా ఎప్పుడూ ఉంటుంది. బతుకున్న వారి యొక్క ఆరా పాజిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది, చనిపోయిన వారి ఆరా నెగిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ని మనం అంతా చేయాలి. అందుకు ఒకటే దారి, దానికన్నా పవర్ఫుల్ అయిన పాజిటివ్ ఛార్జ్ ని దాని వైపు పంపి దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. అంటే చనిపోయిన వారి ఆరాలో ఉండేది మైక్రోఫోటాన్ మైనస్, మనం పంపేది మైక్రోఫోటాన్ ప్లస్. ప్లస్ మైనస్ కలిస్తే జీరో. ఐ యామ్ రైట్ డాక్టర్? ఎగ్జాక్ట్లీ చిట్టి. దానికోసం ఈ ఫోటోన్ సింథసైజర్, ఇది మైక్రోఫోటాన్ ప్లస్ ని జనరేట్ చేస్తుంది. స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపే అదే పాజిటివ్ కిరణాన్ని ఇందులో క్రియేట్ చేశాను. మనిషికి తెలిసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికన్నా 10 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంతో తప్పకుండా మనం ఆ నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయగలుగుతాం. వావ్, గ్రేట్ బాస్. మీరు అడిగిన డీటెయిల్స్ రెడీ. తిరుకడుగుండ్రం ఏరియాలో గత సంవత్సరంలో చనిపోయింది 73 మంది. అందులో 18 మంది అన్నాచురల్ డెత్, 2 హత్యలు, 4 సూసైడ్స్. ఇందులో ఎవరి చావుకైనా సెల్ ఫోన్ తో సంబంధం ఉందా? ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతూ లారీ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సెల్ ఫోన్ లో తన అశ్లీల ఫోటోస్ వస్తున్నాయని ఒక అమ్మాయి పాయిజన్ తాగి చనిపోయింది. ఇంకొకడు సెల్ ఫోన్ టవర్ లోనే ఉరేసుకొని చనిపోయాడు. April 7th. ఆ మరణాలు సెల్ ఫోన్ అన్ని కనపడకుండా పోవటం మొదలైంది. ఓ మై గాడ్, ఇప్పుడు నా మైండ్ కి అంతా క్లియర్ అవుతున్నట్టుంది. చుటి, దీన్ని ఇమీడియట్ గా AIRT బస్ లో ఇన్స్టాల్ చేయి. మనం తిరుగుకొండ వెళ్తున్నాం. ఇక్కడే ఉన్నాయి. వెన్నెల, బస్సును ఇంటి వెనక్కి తీసుకురా.
స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. Nice DP. పవన చెడు కాలి చిందులతో
మట్టిపై ముక్కులేస్తా నీ ఓలేగలేలా ఎదులోన ఆశ తీతా బుల్లిగువ ఈ కోతలకైనే అప్పుడే నిర్ణయించుకున్నాను నా జీవితం పక్షులకి అంకితమని. సహజంగా ఉన్న ఆకాశంలోని సూక్ష్మ కిరణాలను గ్రహించే క్రిప్టోక్రోమ్ అనే ఒక అమరిక వల్లే అవి దిశను కనుక్కోగలుగుతాయి. అదే పక్షులకున్న శక్తి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ టవర్స్ నుంచి వెలువడే తరంగాలతో ఆకాశమంతా నింపేశాం. అందువల్ల పక్షుల తలలో కిరణాలను గ్రహించే ఆ అమరిక చెదిరి విచ్ఛిన్నమైపోయింది. ఎటు వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియక పిచ్చి పట్టిన వాటిలా దారి తప్పి సమూలంగా అంతరించుకుంటున్నాయి. అది మాత్రమే కాదు, ఈ రేడియేషన్ వల్ల పక్షుల గుడ్లన్నీ గట్టిపడకుండా ఒట్టి తోలుకు మళ్లే మెత్తగా ఉంటున్నాయి.
పక్షులన్నీ వాటి గుడ్లని పొదిగేటప్పుడు అవి చితికిపోతున్నాయి. నిజానికి ఇటువంటి సమస్యలు మనిషికి వస్తాయి, చాలా మందికి వస్తుంది, లోపిస్తుంది, కువతాయి. వీటన్నిటికన్నా డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, అల్జైమర్ వంటి మనోరుగ్మతలు ఎక్కువ అవుతాయి. వాటి సిమ్టమ్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి. మిస్టర్ పక్షిరాజా, దీనికి మీరిచ్చే సొల్యూషన్ ఏమిటి? సెల్ ఫోన్స్ ని అందరం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒట్టి కబుర్లకేగా, అది కంట్రోల్ చేద్దాం. ఎందుకు ఇన్ని సెల్ ఫోన్స్, ఎందుకు ఇన్ని టవర్స్, అవి తగ్గిద్దాం. సెల్ ఫోన్స్ ని ఎవరు ఎందుకు ఎంతవరకు వాడాలో ఒక చట్టం తీసుకురావాలి. ప్రత్యేకించి పట్టిందా? ఇప్పుడున్న హై ఫ్రీక్వెన్సీ సెల్ ఫోన్ టెక్నాలజీకి బదులు వేరే టెక్నాలజీని కనబడదాం. అంతవరకు ఇప్పుడు దేశంలో ఉన్న 90% సెల్ ఫోన్ టవర్స్ ని మూసేద్దాం. గుడ్ ఐడియా. Save bird, save earth. Save bird, save earth. Don't kill, don't kill. Don't kill bird. Save bird, save earth. Save bird, save earth. Don't kill, don't kill. Don't kill bird. పొద్దున్నే కుక్క పిల్లి కాకి పిచ్చి వరకు ఒక్కల తప్పు చూపి అడ్డలు పట్టుకు వచ్చేశారు. తడిమి కొట్టకపోయా వెళ్ళనంటున్నాను సార్. ట్రాయ్ పర్మిట్ చేసిన ఫ్రీక్వెన్సీ రేట్ ఏంటి? ఇప్పుడు మీ టవర్స్ లో మీరు పెట్టిన ఫ్రీక్వెన్సీ రేట్ ఏంటి? ఆకాశంలో ఎగిరి పక్షుల అండల్లో దూరి జాతిని అంతం చేస్తున్నారు. హలో హలో మిస్టర్, లిసన్, మేము ట్రాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం. మా నెట్వర్క్ సబ్స్క్రైబర్స్ ఏమో బాత్రూమ్ లో సిగ్నల్ లేదు, లిఫ్ట్ లో స్కైప్ లేదు, బేస్మెంట్ లో నో కనెక్టివిటీ అని 3 నెలల్లో వేరే నెట్వర్క్ కి 2000 మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. మీకు తెలుసా? అంతా అబద్ధం. మీ నీచమైన కాంపిటీషన్ లో సబ్స్క్రైబర్స్ ని వదులుకోలేక ఫ్రీక్వెన్సీని మీ ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇప్పుడు అతి ప్రమాద స్థాయిని దాటి చాలా దూరం వెళ్ళింది. ఆ హెవీ రేడియేషన్ వల్ల పక్షుల జాతులన్నీ అంతరిస్తున్నాయి. అది మీరు పట్టించుకోవాలి. ఓవర్ గా ఎగ్జాజరేట్ చేస్తున్నారు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్లే బర్డ్స్ అన్ని చనిపోతున్నాయని ఇంతవరకు సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు. యు నో దట్? అయితే విను, నువ్వు నీ సెల్ ఫోన్ టవర్ కిందకొచ్చి ఓ 24 గంటల నుంచో నీ నిరూపిస్తాను. యు గెట్ అవుట్. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమన్నావుగా, నేను చేస్తాను. వెళ్ళు, వెళ్ళి మీడియాకి ఓ లెటర్ రాసుకో. రోజ్ పట్టుకుని నది వీధిలో నిల్చో. ఐ డోంట్ కేర్. అవుట్. నేను ఐ సెడ్ గెట్ అవుట్. నాన్సెన్స్. చూడబోతే నట్టవండి, పండిందేమో పురుగులు తిరిపోతున్నాయండి, పురుగుల మందు కొల్లా తప్పులు పాలయ్యానండి. అందుకు కారణం పక్షులు చనిపోవటం. పురుగులను తిని అవి జీవిస్తాయి. పక్షులు అంతరించడం జరిగితే ఇంకా ఎక్కువతాయి పురుగులు. అది నాకు తెలవదండి. ఇక పొలం పాలు చేసే నాకు లేదండి. ఇప్పటికి నేల మీద వచ్చే రాబడి ఇదేనండి. అందుకని పక్షుల్ని చంపే వాళ్ళకి స్థలాన్ని ఇస్తావటయ్యా నువ్వు? ఇక మనుషులు పరుస్తులతో సత్తా ఉంటే తమ పచ్చుల సాగు గురించి మాట్లాడతానేటండి. తీసుకెళ్తకుండా ఫోన్ పడండి. మీరు వాడే ప్రతి సెల్ ఫోన్ మీద పక్షుల రక్తపు మార్కలున్నాయి. సేవ్ బర్డ్స్. ఒక్కొక్క సెల్ ఫోను ఒక్కో పిచ్చుకి శవం పెట్టవుతుంది.
ఇటు రావయ్యా. ఎవరై అతను కొట్టుకొచ్చే కస్టమర్లను డిస్టర్బ్ చేస్తూ వెళ్ళగొట్టమయ్యా. కనిపించట్లేదంటావా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి, బాగుండేది చూడటానికి. నేను వాటితో ఆడుకునేవాడిని. కొంచెం పెద్ద తర్వాత వాటిని పట్టుకుని వేపుతున్నా. ఎమ్మ టేస్ట్ గా ఉంటుంది, మరీ కరకరలాడుతూ కోలకి పెట్టలాగా. సూపర్ సార్. ఇక చుచ్చుకలేహి ఉంది, సూపర్ మ్యాటర్. ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. ఏంటయ్యా ఇది? నేను బతికించడం గురించి మాట్లాడుతుంటే మీరు చంపి తినడం గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం చేయమంటారు నన్ను? కావాలంటే పిచ్చుకలతో సంక్షేమంలో ఏర్పాటు చేద్దామా? దానికి మిమ్మల్ని అధికారిగా నియమిస్తాం. మొదట మీరు హద్దు దాటి ఫ్రీక్వెన్సీ పెంచిన వాళ్ళ మొత్తం నెట్వర్క్ల మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయండి. చెప్పండి. ముందు రెగ్యులేషన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఓ రెండు నెట్వర్క్లకి లైసెన్స్ ఇవ్వండి. ఏంటండి మీరు అనేది? 130 కోట్ల మంది ఉన్న దేశం ఇది, అంతమందికి రీచ్ అవుతా చెప్పండి? అన్ని చోట్ల సిగ్నల్ అందాలి కదా. మరి ఇవాళ సెల్ ఫోనే అన్నింటికీ ఆధారం. గంట సేపు సెల్ ఫోన్ లేకపోతే లోకం ఆగిపోతుంది తెలుసా మీకు? ఇవాళ సెల్ ఫోన్ వల్ల ఎంత టైం మిగులుతుంది? ఎన్ని వ్యాపారాలు పెరిగినాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవడైనా ఆకలిని చేయి నరుక్కుని ఒండుకు తింటాడా? పక్షుల్ని హింసిస్తూ మనం ఎదిగా అనుకోవడము అటువంటిది. ఓ 30 గ్రాముల పిచ్చుక మనతో కలిసి జీవించలేకపోతే మనదేం ఎదుగుదల? ఏం టెక్నాలజీ? ఇండియా కన్నా పెద్ద దేశం అమెరికా. అక్కడ కేవలం 4-5 నెట్వర్క్లే. ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశం చైనా. అక్కడ 3 నెట్వర్క్లు, ఇక్కడ 10లకు మించి. అందరి దగ్గర తీసుకుని నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇస్తున్నారు మీరు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? చదువుకున్న వాళ్ళ ఉన్నావు, పెద్ద మనుషులను రాణిస్తే రాజకీయం మాట్లాడతావా? సరే, నేను రాజకీయం మాట్లాడతాను. అన్ని చట్ట నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలుసుకోండి. అంతర్జాతీయ నిబంధనలు కూడా మేము పాటిస్తూనే సెల్ ఫోన్ సర్వీస్ ని అందిస్తున్నాం. ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి కోర్టులో కేసు పెట్టు. పడకుండా నేను చెప్పేది కొంచెం. అదే ఎంతసేపు విన్నానుగా, పోపో కోర్టుకు పో. ఎంత చూస్తూ ఉండు, మంచి తీర్పు వస్తుంది. నియమైనా జనాలు కావాలంటాడు, కలిస్తేనేమో ఎలా చూసుకోండి. కోర్ట్ నుంచి రేడియేషన్ ఫ్రీక్వెన్సీని చెక్ చేయడానికి వస్తారు, జాగ్రత్త. అన్ని పరిశీలించిన పిమ్మట అవసరమైనంత లెవెల్లోనే కంపన తరంగాలు అమర్చబడ్డాయని నిర్ధారణ అయింది. మరియు సెల్ ఫోన్ తరంగాల వల్ల పక్షులు బాధించబడతాయని అపాయమని సాంకేతిక పరంగా నిరూపించబడలేదు. అందుచేత పక్షిరాజు గారి ఆరోపణని కోర్టు తిరస్కరించడమైనది.
మనుషుల్ని చంపడం తప్పు. మనుషుల ప్రాణాలకి ఒక విలువ, పక్షుల ప్రాణాలకి మరో విలువ. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అమాయక ప్రజలను చంపుతారెందుకు? ఎవరు అమాయకులు? సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే. ఎన్నెన్నో గడపలిక్కాను, చేతులు జోడించి తెరపెట్టాను, సెల్ ఫోన్ వాడుతని కాళ్ళు పట్టుకుని పెడుకున్నాను. ఒక్కరు కూడా నా మాట వినలేదు. నాట మొత్తం న్యూస్ పేపర్లో చదువుతారు, టీవీలో చూస్తారు. చూశాక తప్పిక సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చూస్తున్నాయా కదా. అయ్యో జీవాలు, ఇలా ఓ 5 నిమిషాలు చూసిన దాన్ని చదివిన ఆర్టికల్స్ ని వీడియో క్లిప్స్ ని వాట్సాప్ లో ఫేస్బుక్ లో షేర్ చేసుకుని సానుభూతి బాధ్యత తీరిందని చేతులు తిరుపుకుంటారు. మళ్ళీ ఫోన్ చెవిలో పెట్టుకుని వాగుతూనే ఉంటారు తుముకలు. వదిలిపెట్టను, సెల్ ఫోన్ వాడి ఏ ఒక్కరిని వదలను. ఇక మనుషులకి సెల్ ఫోన్ ఎవ్వబాసం. సెల్ ఫోన్ చూడగానే మరణ భయంతో చల్లా చదవ కథ చూడు. పక్షి, నీ కథ పూర్తయిపోయింది, వెళ్ళి బస్సులో ఎక్కు. Thank you.
హే ఏంటిది, నీ ఎంపీయు నాలో పెట్టి ఫిక్స్ చేశావు? ఓ బై మిస్టేక్, అదే అనుకున్నాను. ఏంట్రా నా కోర్ మెమరీ కరెక్ట్ అయిందే అని. పంచు డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, అనురాగాలు సీరియల్, అరటి పువ్వు వడ, నంబర్ నాని బంపర్ బాడీ అని ఏవేవో ఉన్నాయి. కమ్ లేట్ ఆన్, ఐ విల్ ఫిక్స్ ఇట్. వద్దు, లోపలే ఉండనివ్వు. ఆరా, ప్రతి మనిషికి, మృగానికి, వస్తువుకి, అంతెందుకు, ప్రతి చోటుకి ఆరా ఉంటుంది. కట్టికి కనపడని ఆరా ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్. కర్లియన్ కెమెరాతో ఒక వ్యక్తి ఆరాని ఫోటో తీయొచ్చు. కొందరు మనుషులకు 3-4 అడుగులుండే ఈ ఆరా కొందరు మనుష్యులకు మాత్రం 50 అడుగుల వరకు వ్యాపించి ఉంటుందని రష్యన్ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ బార్నోస్కి నిరూపించారు. పక్షిరాజ ఆరా ఎంతో పెద్దది. అది కేవలం ఒక్క మనిషి ఆరా మాత్రమే కాదు, అంతమైపోయిన పక్షుల సమూహం యొక్క ఆరా. ఏ జైంట్ బార్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ విత్ ఏ మైండ్, ఏ వెరీ యాంగ్రీ మైండ్. దిస్ మే బి ఏ ఫార్మ్ ఆఫ్ ఫిఫ్త్ ఫోర్స్. ఇదే సెల్ ఫోన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసింది. వదిలితే ఊరిని అంతం చేస్తుంది. చిట్టి మళ్ళీ రావడం వల్లే ఆ దుష్టశక్తిని అంతం చేయగలిగాం. థ్యాంక్ యూ చిట్టి, ఇందుకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇతిహాసాల్లో రాసినట్టు రాక్షసుల బారి నుంచి మనల్ని రక్షించడానికి పరమాత్మ ఈ కలియుగంలో మన మధ్య చిట్టి రూపంలో అవతరించాడు. సెల్ ఫోన్ పక్షిగా వచ్చిన రాక్షసుల నుంచి మనందరినీ కాపాడిన అపర వీరావతారుడైన చిట్టిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక వీరుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన నేల కూడా యుద్ధం చేస్తుంది తనతో పాటు. ఆ వీరుడు దేన్నైనా చంపితే ఆ నేల కూడా చంపుతుంది. అందుకని ఆ వీరుడిని వదిలేసి నేలకి పూల మాల వేస్తామని చెప్పండి. వారు నిజం, నేను నేడ. నన్ను సృష్టించిన ఆ దేవుడిదే ఈ గ్రంథం. నాకు అత్యవసర స్థితిలో వారి హృదయాన్ని ఇచ్చి, ఐ మీన్ ఎంపీయూని ఇచ్చి నన్ను నార్మల్కి తేలడంటే ఆ దుష్టశక్తిని అంత చేయడం కుదిరేది కాదు. వారే వెన్నెల. ఇటువంటి అద్భుతమైన తరుణంలో ఒక శుభవార్త. డాక్టర్ వసీకర్ సృష్టించిన చిట్టిని ఈరోజు ఈ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈరోజు ఉదయం ఇండియన్ ఆర్మీ కోసం మరో 5,000 మంది చిట్టీల సృష్టికి ఆర్డర్ పాస్ చేసింది. Thank you.
సెల్ఫోన్స్ అన్ని విసిరి కుప్పతొట్టిలో పారేయండి. ఇదే మీకు ఆఖరి అవకాశం. లేదంటే మరణం నిశ్చయం. నేను ఎవరితోనూ మాట్లాడలేదు, నా బాస్తోనే మాట్లాడతాను. నైస్ బాయ్. చెప్తున్నాను కదా. Oh!
అట్రాసిటీ మొదలెట్టాడు, నిన్ను ముక్కలు ముక్కలుగా పీకి పారేశాడు. ఇప్పుడు వాడే ఇక్కడ నంబర్ వన్. ఈ నంబర్ వన్ నెంబర్ టూలన్నీ పాప ఇలాంటి అండ్ ఓన్లీ వన్ సూపర్ వన్. నాకు అర్థమైంది చిట్టి, వాడికి అర్థమయ్యేలా చేయాలి. అర్థమయ్యేలా చేస్తా. ద కింగ్ ఆఫ్ బర్డ్స్, ద బ్యాట్ ఇస్ ఆన్. So cute.
చావుతున్నాం. సాధారణమైన చావు కాదు, రేడియేషన్ డెత్. అందరూ పిచ్చుకల్లా గుంపులు గుంపులుగా చావుతున్నాం. అర్థం కాలం. ఇప్పుడు మీరందరూ ఉపయోగించే సెల్ ఫోన్స్ నుంచి వెలువడే రేడియేషన్ మొత్తాన్ని నేను మీ నీటికి వదలబోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకోండి. ఐ ఆన్ యువర్ సైడ్. ఎలా? మిమ్మల్ని విడుదల చేసింది నేనే, అందుకైనా వదిలేండి ప్లీజ్. సబ్స్క్రైబర్ వేకదరా నువ్వు.
రాపించుకొని Thank you.
ఇవాడు మీరు అందరం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం మీరే వసీకర్. ఎంతో పెద్ద రిస్క్ తీసుకుని మమ్మల్ని కాపాడారు. మనల్ని కాపాడింది టెక్నాలజీ. ఆ టెక్నాలజీని మనమే తప్పుగా ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీ ద్వారా పేదరికాన్ని అంతం చేయాలి, రోగాలను అరికట్టాలి, విద్యను వృద్ధి చేయాలి. సుఖ సౌఖ్యాల కోసం, పేరాశి కోసం దాన్ని ఉపయోగించామంటే అంతం ఖాయం. అంటే మీరు అనేది ఆ పక్షిరాజు మళ్ళీ వస్తాడనా? వాడంతమయ్యాడు, కానీ మనం ఇలాగే ఉన్నామంటే ఇంకొకడు పుట్టుకొస్తాడు. పక్షిరాజు చేసిన పని తప్పే అయినా అతను నిజాన్నే చెప్పాడు. మనుషులు ఇక్కడ ఉండాలంటే పక్షులు కూడా ఉండాలి. రేడియేషన్ అదుపు చేయండి, నెట్వర్క్ను తగ్గించండి. ఏ టెక్నాలజీ అయినా ఇక్కడ ఉన్న ఏ ఒక్క జీవికి బాధ కలిగించకూడదని ఒక రూల్ తీసుకురండి. ఈ భూమి మనకు మాత్రమే సొంతం కాదు, ఇక్కడ జీవించే అన్ని జీవరాశులకు సొంతమని అందరూ తెలుసుకోవాలి. యు రైట్. పక్షులు అంతరించిపోకూడదు. అట్లీస్ట్ వేసవి కాలంలో పక్షులు తాగేందుకు కొంచెం నీళ్ళైనా ఉంచండి. అది మన మనస్సుని విశాలపరుస్తుంది. మీ ఆశ నెరవేరుతుంది వసీకర్. పార్లమెంట్ అటెన్షన్కి దీన్ని తీసుకెళ్తాను. ఐ విల్ మేక్ ష్యూర్ దిస్ హ్యాపెన్స్. వస్తాను వసీకర్.